ప్రైజ్లాడ్మందరికీ దేవనామన వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు తనకు వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. తండ్రి తన కుమారుడు ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడను. కీర్తనలు 103:13. ప్రేమైన దేవుని కుమారి కుమారుడా, దేవుడు స్పష్టంగా నీతో వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ ఈ మాట చెప్తా ఉన్నాడు. తండ్రి ఎలాగైతే తన కుమారుడు ఎడల జాలిపడతాడో అదేవిధంగా దేవుడట తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల అదేవిధంగా జాలిపడతాడట. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఈ వాగ్దానం మీకు అర్థం కావాలంటే మీరు తల్లిదండ్రుల ప్రేమను పొందుకున్న వాళ్ళైనా ఉండాలి, లేదా ఒకవేళ మీకు పిల్లలు కలిగి ఉన్నట్లయితే మీకు వాగ్దానం బాగా అర్థమవుతుంది. అంటే ఎలాగైతే తన కుమారుడు ఎడల తల్లిదండ్రులు ఎలాగైతే జాలి కలిగి ఉంటారో అదేవిధంగా దేవుడు కూడా మన ఎడల, అంటే దేవునిందు భయభక్తులు గల వారి ఎడల మాత్రమే జాలి కలిగి ఉంటాడట. తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రతిదీ ఎలాగైతే ఇవ్వడం ప్రారంభిస్తారో, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాగైతే సంరక్షించడం ప్రారంభిస్తారో, తల్లిదండ్రులు ఎలాగైతే లోబడే పిల్లల పట్ల ఎలాంటి బాధ్యతలు అయితే తీసుకుంటారో అదేవిధంగా ఇక్కడ దేవుడు కూడా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నాయందు భయభక్తులు కలిగిన వారు, అంటే నాకు లోబడిన వారు, నాయందు విశ్వాసం ఉంచిన వారు, నేనంటే భయం భక్తి కలిగిన వారికి నేను కూడా జాలి చూపిస్తాను. అంటే నేను కూడా రక్షిస్తాను, నేను కూడా పోషణ చూసుకుంటాను, నేను కూడా సంరక్షిస్తాను, మంచి ఆరోగ్యాలు దయచేస్తాను. అన్ని విషయాల్లో తల్లిదండ్రులు ఎలాగైతే బాధ్యత తీసుకుంటారో అంతకంటే ఎక్కువగా నేను బాధ్యత తీసుకుంటాను చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, మన తల్లిదండ్రులు మనం నమ్మినంత రీతిగా దేవుని నమ్మట్లేదేమో. అంటే ఒకసారి ఆలోచించాల, దేవుని ఎందుకు భయం భక్తి కూడా మనకు లేదేమో అని ఒకసారి పరిశీలన చేసుకోవాలా. నిజంగా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఒక కుమారుడిగా చూడాలి అంటే దేవుని ఎందుకు భయం భక్తి కలిగి జీవించాలా. చాలా వరకు దేవుని ఎందుకు భయం భక్తి కలిగి జీవించకుండా లోకానుసారమైన జీవితం, దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారా? అయితే దేవుడు నేరుగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు నా ఎందు భయం భక్తి కలిగి ఉంటే అప్పుడు నువ్వు నా కుమారుడు అవుతావు, అప్పుడు నేను ఎలాగైతే మీ తల్లిదండ్రులు నిన్ను పోషిస్తారో, ఎలాగైతే జాలిపడతారో, నేను కూడా అదే రీతిగా మిమ్మల్ని పోషించే విషయంలో కావచ్చు జాలిపడతాను అని చెప్పడం కూడా ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజున ఒకసారి ఆలోచించడం ప్రారంభిస్తావా? ఇప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గర ఎలాగైతే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారో, మరి దేవుని దగ్గర కూడా అదే భయం భక్తి కలిగి జీవిస్తూ ఉన్నారా? అలా జీవించడం ప్రారంభిస్తే దేవుడు మీ మీద కూడా జాలిపడతాడట, మీ మీద కూడా కనికర పడతాడట. దేవుడే జాలిపడితే సమస్తం నీకు ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంటాడు. దేవుడు చాలా చాలా అన్ని ఇవ్వగలడు. తల్లిదండ్రులైనా కొన్ని ఇవ్వగలుగుతారు, కానీ దేవుడైతే సమస్తం ఇవ్వగలడు. మనుషులకు అసాధ్యమైనవి ఉన్నవి, కానీ దేవునికి అసాధ్యమైనది అంటూ ఏమీ లేదు. మనుషులు ఇవ్వలేనిది కూడా దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తాడు. అంటే తల్లిదండ్రులు ఇవ్వలేనిది కూడా దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు ఏం అడుగుతున్నావో అది నిజంగా భయభక్తులు కలిగి దేవుడిని అడగగలిగితే దేవుడు తప్పక నీకు ఇస్తాడు. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నువ్వు చేరిపోవాలి. అలా చేరాలి అంటే దేవుని ఎందు భయం భక్తి కలిగి జీవించాలా. దేవుడి రోషనితో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నా ఎందు భయభక్తులు కలిగి ఉంటే తప్పక నేను మీ మీద జాలి పడతానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నేనైతే కోరుకుంటున్నాను మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని. దేవుడు అప్పుడు మిమ్మల్ని కుమారుడిగా కుమార్తెగా స్వీకరించి మీ మీద జాలిపడి కావాల్సిన ప్రతిదీ ఇవ్వడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మంచిది, ప్రార్థన చేద్దామా? ఈ వాగ్దానం మీ జీవితం నెరవేరినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుల గొప్ప దేవుడు, మీకు వేలాది స్తోత్రం ప్రభు. నిజమే నువ్వు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు ప్రభు. మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మీరు నాయన మమ్మల్ని పోషించే దేవుడు, మా గురించి ఆలోచించే దేవుడు ప్రభు. తల్లి మరచిన తండ్రి విడిచిన నేను విడవను ఎడబాయనని మీరు చెప్పారు. నీ వాక్యానుసారమైన జీవితం ప్రకారం నైనా మేము నీ అందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభువా అయ్యా మీరు మా మీద జాలిపడతారని, నీ కుమారుడిగా కుమార్తెగా చేర్చుకుంటారని ఈరోజు ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా నేరుగా మీరు మాట్లాడుతున్నందుకు లెక్కలేని స్తోత్రం. నీ బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి, మేలుతో నింపండి. ఈ వాగ్దానాన్ని వినటం మాత్రమే కాక నీ ప్రార్థనలు ఏకీభవించడమే కాక అయ్యా నీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయము దయచండి. వారిలో ఉన్న లోపాలను సరిచేసుకొని ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకోవడానికి సహాయం దయచండి ప్రభువా. నీ అందు ఎదగాలంటే ఏం చేయాలో పూర్తిగా మీరు నేర్పించమని ఉన్నతమైన స్థితికి మార్చండి ప్రభు. మీకు వేలాది స్తోత్రం. నీ బిడ్డలు ఆదరణ కోరుకుంటా ఉన్నారు, నీ బిడ్డల ప్రభు ఓదార్పును కోరుకుంటా ఉన్నారు, నీ బిడ్డల ప్రభు నీ ఆశీర్వాదాన్ని కోరుకుంటా ఉన్నారు. దయతో నీ బిడ్డల పక్షం మరి ఆదర్శమాడాలంటే ఏం చేయాలో మీరు చెప్పారు. నీ ఎందు భయభక్తులు కలిగి ఉండమని చెప్తా ఉన్నారు. అయా నీ బిడ్డలనైనా ఈరోజు వాక్యానుసారంగా లోబట్టడానికి సహాయము దయచమని మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇంకా నీ బిడ్డలను బలపరిచినందుకు వేలాది స్తోత్రం చెప్తూ ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి.
अदे విధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి మన ఛానల్ ని పరిచయం చేయండి అనేకులు వాగ్దానం విని బలపడతారు ప్రీమియర్ దేవుడిలారా ఈ వాగ్దానాన్ని అనేక మందికి మీరు షేర్ చేసినట్లయితే సువార్త ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపర్చిన వారు అవుతారు ప్రీమియర్ దేవుడిలారా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తా ఉన్నాం పేదలకు అనాథలకు అదే విధంగా ఆరోగ్యం సరిగలేని వారికి హెల్ప్ చేస్తా ఉన్నాం మీరు కూడా మాతో కలిసి ఈ చక్కని పరిసరాల్లో పాలుపొందాలని ఆశ మీకు ఉన్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆశీర్వదించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు